Telangana Congress law asamtripti jwalalu kakarepotunnayi. Nayakula madhya vibhedhalato matala yuddham konasagutondi. Eppudu edo amshampai vimarsala daadiki digadam sarvatra charchaniyamshamavutondi. PCC chief Revanth Reddy dookudupai seniorlu guruga unnatlu taaja parinamalu velladistunnayi. అటు రేవంత్ విషయాన్ని అధిష్టానం వద్దే తేల్చుకునేందుకు కొందరు సీనియర్లు సన్నద్ధమవుతున్నారు. తమకు పార్టీలో గౌరవం లేకుండా పోయిందని, రేవంత్ రెడ్డి తమను సీనియర్లుగా గుర్తించడం లేదని అధినేత్రి సోనియాకు వివరించేందుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి సిద్ధమవుతున్నారు. తాజాగా సోనియా అపాయింట్మెంట్ కోరినట్లుగా సమాచారం. అటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ పై మర్రి శశిధర్ రెడ్డి కామెంట్స్ హాట్ హాట్ గా మారాయి. అసంతృప్త నేతలను బుజ్జగించాల్సింది పోయి ఠాగూర్ రేవంత్ రెడ్డికి ఏజెంట్గా వ్యవహరిస్తున్నారన్న శశిధర్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నేతల మధ్య అంతర్గత విభేదాలు, మునుగోడు బైపోల్ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉందని మరికొందరు సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. నేతల మధ్య విభేదాలు సమసిపోయేందుకు అధిష్టానమే చొరవ తీసుకోవాలని పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ సోనియాకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పార్టీలో పరిణామాలకు రేవంత్ బాధ్యుణ్ణి చేస్తూ సీనియర్లు పరిధి దాటి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చండూరు బహిరంగ సభ సక్సెస్ అయినప్పటికీ స్థానిక ఎంపీగా తనను పట్టించుకోలేదని, సభలో అవమానించేలా మాట్లాడారని ఎంపీ వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. అటు మునుగోడు బైపోల్ బాధ్యతలు అప్పగిస్తే అభ్యర్థి విజయం కోసం పనిచేస్తానన్న వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై మాత్రం తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఏడాది కాలంగా తమ అసంతృప్తిని అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదనే ఆగ్రహంతో ఉన్న సీనియర్లు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను బయటకు వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ చీఫ్గా రేవంత్ను ఎంపిక చేసినప్పటి నుంచే పలువురు సీనియర్లు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. అటు రేవంత్ వ్యవహార శైలిపై కొంతమంది నేతలకు అసంతృప్తి ఉన్నప్పటికీ అన్ని త్వరలోనే సర్దుకుంటాయన్నారు సీనియర్ నేత రేణుకా చౌదరి.